తక్కువ ధరకు అమ్ముతున్నాడనే కోపంతో ఓ చేపలు అమ్ముకునే వ్యక్తిని మరో చేపలు అమ్మే వ్యక్తి కొట్టి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మన్నిగూడెంలో చోటు చేసుకుంది. కురవి మండలం కందికొండకు చెందిన కృష్ణ అనే వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల్లో చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కృష్ణ తక్కువ లాభంతో చేపల్ని అమ్ముతూ అందరికీ తలలో నాలుకలా మెలిగేవాడని ఆమె భార్య ధనమ్మ తెలిపారు. మిగతా వారి వద్ద చేపల్ని కొనుగోలు చేయకపోవడంతో కక్ష పెంచుకుని మాటు వేసి తన భర్తపై దాడి చేసి చంపేశారని ఆమె ఆరోపించారు. దాడి సమయంలో తనకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడని కుటుంబ సభ్యులం వెళ్లేసరికే అప్పటికే ప్రాణాలు పోయాయని భార్య కంటతడి పెట్టుకుంది. చేపలు అమ్మిన కాడ ఇద్దరు గొడవ పెట్టుకున్నారట. అయితే నువ్వు 150 కమ్ముతాండి, నువ్వు 120 ఎందుకు కమ్ముతానో రాడు కాకుండా నీకన్నా తీసుకుంటారు. నిన్ను చూర్ర ఇప్పుడు కొట్టి చంపుతానని కొట్టి చంపాడు. 10 మంది వచ్చిరు తన నన్ను కొడదానికని నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను రానా మామయ్య అంటే రాటు వేసుకొని రా అన్నాడు. నేను ఆట వేసుకొని పోయేసరికి చంపాడేసిరు సార్. చేపల కోసం సార్, చేపలు కూడా ఉన్నాయి ఇంటికన్నా, బుట్టలే ఉన్నాయి. వాడిట్లా 5-6 సార్లు నిన్ను చంపుతారా అని ఏ చెరువు కడిగిపోయినా గొడవ పెట్టుకుంటాను.